ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువై మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకడకు రాశి రాకడకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగ్రండ మహోన్నతడ దేవా దేవా, మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాయిక పరీక్షల్లోనూ మీరు ఉండమని కొనుచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి, మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంని తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 56వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 56వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కోట్ల స్థారులు ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం, తలలుంచుదాం, ఆశీర్వాదం ఉచ్చరిస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరిలో విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం, షలోం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఈ ఆరాధనకు వచ్చిన వారందరూ కూడా ఒకరినొకరు వందనాలు చెల్లించుకోండి. ప్రభువుకు స్తోత్రాలని చెప్తూ దేవుడు ఆయన యొక్క సంఘాన్ని ఘనపరచాలని తన సంకల్పంలో నిర్ణయించారు. ఈ లోకంలో ఉండగాను సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించుదును అన్నారు. రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, ఘనతయు, కీర్తియు కలుగునని కూడా వ్రాయించారు. డిగ్రేడ్ చేసే దేవుడు కారు, అప్గ్రేడ్ చేసే దేవుడు, మనల్ని తగ్గించే దేవుడు కారు, మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు, మనల్ని తృణీకరించే దేవుడు కారు. అయితే తన యొక్క వాగ్దానంలో ఆయన ఘనత కలుగు చేస్తానని తెలియపరుస్తూ తన యొక్క ప్రజలు ఆయన చేత ఘనపరచబడుతున్నారు కనుక వారిలో ఎవరు గొప్పవారు అనేది వ్రాయించారు. ఈ సబ్జెక్ట్ ఎవరు ఏంటంటే ఎవరు గొప్పవారు, హూ ఇస్ ద గ్రేట్ పర్సన్. దానికి ఒక ఉపమానం చెప్పారు ఆయన. ఒక గొప్ప వ్యక్తి నిన్ను విందుకు పిలిచారు, నీ వచ్చి పై చోట్లో కూర్చున్నావు. ఆయన నిన్ను విందుకే పిలిచారు కానీ పై చోటికి పిలవలేదు. ఎంత అర్థమయ్యేటట్లు మాట్లాడే దేవుడు ఆయన. ఆయన మాట్లాడితే పక్షులకు అర్థమవుతుంది, ప్రకృతికి అర్థమవుతుంది, మనుషులకు అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంత మహిమ కలిగిన దేవుడు తన యొక్క లేఖనాల్లో విందుకు నీవు పిలువబడినప్పుడు ఆఖరి చోట్లు కూర్చోమని అంటున్నారు ఆయన. ఒకవేళ నువ్వు పై చోటికి కూర్చుంటే నిన్ను పిలిచిన వాడు నీ దగ్గరికి వచ్చి, ఇదిగో ఇంకొక ఆయన వచ్చారు, దయచేసి నువ్వు లేచి అతనికి చోటు ఇమ్మని అంటే అందరి ఎదుట నీకు సిగ్గు కలుగుతుందని అంటున్నారు ఆయన. చదవబోతున్నాం. అయితే నువ్వు క్రింది చోట్లో కూర్చుంటే, అంటే లిస్ట్ ప్లేస్, ఆఖరి స్థానం, నువ్వు ఆఖరి స్థానంలో నీ మనస్సు, నీ హృదయంలో ఇది ఉండాలి, నేను ఆఖరిలో ఉంటాను అని. అప్పుడు నేను విందుకు పిలిచిన వాడు వచ్చి అందరి ఎదుట అంటాడంట, సహోదరుడా లేచి పై చోటికి పొమ్ము,
దేర్ ఇస్ వేరియేషన్ అక్కడ వేరియేషన్ కనబడుతుంది పై చోటు క్రింది చోటు పై చోటు ఘనపరచబడే వారికి గొప్పవారికి ఘనత పొందిన వారికి క్రింది చోటు సాధారణమైన వారికి ప్రభు మనల్ని పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచారు దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచారు దేవుడు మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు ఈ పిలుపుకు పేర్లు హెవెన్లీ కాలింగ్ హైయెస్ట్ కాలింగ్ అండ్ హోలీ కాలింగ్ పరలోక సంబంధమైన పిలుపు అని బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధమైన పిలుపు అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ఇది పరిశుద్ధమైన పిలుపని దేవుడు వ్రాయించారు దేవునికి మహిమ కలుగును గాక పై చోటు క్రింది చోటు అంత పరలోక సంబంధమైన పిలుపుతో అంత ఉన్నతమైన పిలుపుతో అంత పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచారు అయినప్పటికీ మన యొక్క స్వభావంలో మన యొక్క ప్రవర్తన మన యొక్క తలంపుల్లో మన యొక్క హృదయాలలో మన యొక్క మనసులో నేను చిన్నవాణ్ణి ఆ మాటలు నాటుకోమని దేవుడు వాయించుంచారు నేను గొప్పవాణ్ణి కాదు నన్ను నేను తగ్గించుకోవాలి నన్ను నేను హెచ్చించుకోకూడదు ఎందుకు నన్ను నేను హెచ్చించుకోకూడదు అన్నారు ఎందుకు ఆఖరి చోట్లో చివరి చోట్లో కూర్చోమన్నారంటే పిలిచిన ఆయన నీ దగ్గరికి రావాలి అందరి ఎదుట నీకు ఘనత కలగాలి ఈ మాటలు వినుచున్న మనం మనల్ని మనం ఘనపరుచుకునే ప్రయత్నం మానేసి ప్రభు మనల్ని ఘనపరిచే ఆ సమయం కొరకు ఆ వాగ్దానం ప్రకారంగా కనిపెట్టాలి దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనసుకులై లోబడి ఉండు దేవునికి మహిమ కలుగునుగాక ఒకరోజు వస్తుంది ఒక కాలం వస్తుంది దేవుడు నిర్ణయించిన కాలాల్లో తప్పకుండా ఎవరైతే స్వభావంలో తగ్గించుకున్నారు ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకున్నారు ఎవరైతే అందరి ఎదుట తమ యొక్క దీనత్వాన్ని బయలుపరుస్తారు వారిని దేవుడు హెచ్చిస్తారు దేవుని యొక్క ప్రణాళికలో సంఘానికి ఘనత కలగాలనే ఉంది ఈ లోకంలో నేను గొప్ప జనంగా చేదును అన్నారు యెహోషువతో నేను గొప్ప చేయ మొదలుపెట్టుదను అన్నారు అవునా నతనియేలుతో వీటికంటే గొప్ప కార్యాలను చూస్తావని అన్నారు ఇజ్రాయెల్ ప్రజలతో నిన్ను సమస్త జనముల కంటే నేను హెచ్చించుదునని అన్నారు నీకు కీర్తి పేరు మహిమ కలుగునట్లుగా అందరికంటే నువ్వు పైవాడుగా ఉండువు తలగా ఉండువు అని అన్నారు కానీ మన యొక్క స్వభావంలో ఇంత సేవ చేస్తున్నా సేవకుల యొక్క మా యొక్క స్వభావం ఈ మాటలు వినిచున్న యూట్యూబ్ ద్వారా వినిచున్న వారి స్వభావం ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారి యొక్క స్వభావంలో నేను గొప్పవాణ్ణి ఆస్తిని బట్టి నేను గొప్పవాణ్ణి నా యొక్క కులాన్ని బట్టి నేను గొప్పవాణ్ణి మా యొక్క బండ అండబలాన్ని మా కండబలాన్ని మా కుటుంబ బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను గొప్పవాడిని నా యొక్క జ్ఞానాన్ని బట్టి నేను చదివిన చదువులను బట్టి నేను గొప్పవాడిని నాకు ఇవ్వబడిన హోదాను బట్టి నాకున్న స్థితిని బట్టి నేను గొప్పవాడిని అని అనుకోకుండా నేను చిన్నవాడిని చూసారా పౌలు గారు ఏం పేరు పెట్టుకున్నారు అంతకుముందు పేరేమో సౌల్ తల్లిదండ్రులు పెట్టుండొచ్చు సేవకులు పెట్టుండొచ్చు పాత కాలంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరు పెట్టుండొచ్చు కానీ పౌలు అని పేరు మార్చుకున్నారు పౌలు అనగా చిన్నవాడు సేవలు ఆఖరిగా వచ్చిన అపొస్తలులతో పాటు ఆయన సేవ చేయకపోయినా కలిసి మొదట్లో తర్వాత అపొస్తలత్వంలో దేవుడు నడిపించి అపొస్తలుల యొక్క ఆ ఆధిక్యతను పౌలు గారికి కూడా ఇచ్చారు ఎందుకంటే పౌలు తనను పౌలు అని చిన్నవాడిని అనే పేరు పెట్టుకున్నారు ఈ మాటలు వినిచిన మనం నేను పెద్దవాడిని నీ టాలెంట్ని బట్టి నీ తలాంతులను బట్టి ఎప్పుడు అనుకోవద్దు చదువుతున్నాం దేవుడిచ్చిన హెచ్చరిక లూకాస్ వార్త లెట్ అస్ రీడ్ 14:7-11 వరకు చదవబడుతుంది లూకా 14:7-11 వరకు చదవబడుతుంది
పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పర్చుకొంట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పెను. ఆదికాండం 12:2 చదవబడుతుంది. ఆదికాండము 12:2 కూడా చదవబడుతుంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. యెహోషువ గ్రంథం 3:7 కూడా చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ యెహోషువా Chapter 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందనని ఇజ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ద్వితీయోపదేశకాండం 28:1 చదవబడుతుంది. ద్వితీయోపదేశకాండం 28:1 చదవబడుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. పేతురు 1:7. పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇంకా చాలా చోట్ల వేద గ్రంథాల్లో ఆయన తన ప్రజలను పైవారుగానే ఉంచుతానని మాట ఇచ్చారు. శిష్యుల మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది. చాలా హార్డ్గా ఉందనుకుంటా సిచ్యువేషను. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మనలో గొప్పవారు ఎవరు? అంతటి వారు కఫర్నహంకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకరు వాదించిరి గనుక ఆయన ఇంటనున్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరుకుండిరి. వాళ్ళు ఏం వాదించుకుంటున్నారో దేవుడు వింటున్నారు. మన మధ్యన వివాదాలు ఆయన వింటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు ఏకమై ఉండాలని తండ్రికి ప్రార్థన చేసిన నజరేయుడైన యేసిన వారికి అర్థం కాల అందరూ ఒకే కేటగిరీలో కనబడుతున్నావు. అసలు ఎవరండి మనలో గొప్పవాడు? ఎవరయ్యా నీ నువ్వు నాకంటే గొప్పవాడువా, నేను నీకంటే గొప్పవాడు అని 12 వాదించుకుంటున్నారు. యేసుప్రభు వారి వాదనలు విన్నారు. ఒకవేళ మీలో మనలో మాలో మేము గొప్పవాళ్ళమని వాదించి ఆ తర్కం జరుగుతూ ఉంటే ప్రభు వింటూ ఉంటారు. దేని గురించి మీరు వాదించుకుంటున్నారు అని అడిగారు. ఏం చెప్తారు ఆయనతో మెదలకుండా ఉన్నారు. అప్పుడు ఎవడైనాను 12 అప్పుడు ఆయన కూర్చుండి ఇలా కాదని చెప్పి కూర్చుండి 12 పిలిచి
ఎవడైనను మొదటివాడై ఉండకోరిన ఎడల వాడు అందరిలో కడపటి వాడును అందరికీ పరిశారకుడై ఉండవలనని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పండి. వారిని సరిచేసేసారు. ఇంకోసారి జబదై నా కుమారుడైన యాకోబును యోహానును ఆయన దగ్గరికి వచ్చి మేము అడుగుదంతా మాకు చేస్తావా అని అడిగారు. ఏంటంటే నీ రాజ్యంలో కుడివైపున ఒకళ్ళం ఎడమవైపున ఒకళ్ళం కూర్చుంటాము అని అడిగారు. దీనిని బట్టి శిష్యులకు కొంచెం బాధ కలిగింది. తక్కిన శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడసాగిరి. అక్కడ కూడా యేసు ప్రభులు వారు మీలో ఎవరైనా గొప్పవాడై ఉండగోరిన ఎడలా దేవునికి మహిమ కలుగునుగాక, వాడు అందరికీ దాసుడై ఉండవలను. స్తోత్రం చెప్పినట్టుగా రెండు రిఫరెన్సులు మీ ముందు ఉంచబడుతున్నాయి. అపొస్తలులు 12 మందిలోనే వారిలో వారికి నేను గొప్పవాడిని నువ్వు చిన్నోడివి అనే తారతమ్యం లేకుండా దేవుడు అక్కడ సరిచేసేసారు. రెండోది యోహాను యాకోబులకు ఒక ఆశ ఉంది, అది వచ్చి మేము అడుగునెలల్లో మాకు ఇవ్వండి, మీ రాజ్యంలో కుడివైపున ఒకళ్ళు ఎడమవైపున ఒకళ్ళు కూర్చుంటామని అనగానే శిష్యులు విని మళ్ళీ రెండోసారి ఏమిటి ఎస్సే చెప్పారు కదా, మళ్ళీ వీళ్ళు ఆపోజిషన్ అడుగుతున్నారేంటని కోప్పడతామంటే ప్రభు చెప్పారు, మీరు గొప్పవాడై ఉండాలని కోరుకుంటున్నారా, మీరు దాసులై ఉండండి. ఎవరు గొప్పవారు వినండి జాగ్రత్తగా. ఈ రిఫరెన్స్లు చదివిన తర్వాత ద బుక్ ఆఫ్ మార్క్, మార్క్ స్వార్త 9:33-37 వరకు చదవబడుతుంది. మార్క్ స్వార్త 9:33-37 వరకు. అంతటా వారు కాపెర్నహూమునకు వచ్చి ఎవడు గొప్పవాడని మార్గమున వాదించరు గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిని. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడను అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక, నన్ను పంపిన వాణ్ణి చేర్చుకునని వానితో చెప్పి. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో రెండు విషయాలు మాట్లాడేశారు. ఒకటి, సమస్త జనముల కంటే భూమి మీద చాలా విధాలైన జనములు ఉన్నాయి. అప్పటికి ఇంత ప్రపంచం విస్తరించబడాల, కానీ ఆయనకు తెలుసు భూమి కోట్ల మందితో విస్తరించబడబోతుంది. మనుషుల సంఖ్య వందలు దాటి వేల్లోకి, వేల సంఖ్య దాటి లక్షల సంఖ్యలోకి, లక్షల సంఖ్య దాటి కోట్ల సంఖ్యలోకి, కోట్ల సంఖ్య దాటి వందల కోట్లకి వెళ్ళబోతుందని. అందుకని ముందుగా ఏం చెప్పారంటే భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే యెహోవా నిన్ను హెచ్చించును. అంటే ఆయన ప్రణాళిక, త్రోసివేయబడిన వారిని ఘనపరచబడిన వారిగా ఆయన మార్చాలి. అందుకని బలహీనుల్ని ఎన్నుకున్నారు ఆయన. మన బలహీనులు, వీఆర్ వీక్, వి వేర్ వీక్. ఒకప్పుడు బలహీనులం, ఒకప్పుడు తృణీకరించబడిన వారు, ఒకప్పుడు చివరి వారు, ఒకప్పుడు ఏర్పాటు లేనివారు. బలవంతుల్ని సిగ్గుపరచడం కొరకు ఆయన బలహీనులను ఎన్నుకొనిను, జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు ఆయన వెన్ని వారిని. వాళ్ళకేం లేదు, చేపలు పట్టే వారికి ఏముంటుంది, వారికి ఆయన రాజ్యపు రహస్యాలు ఇచ్చారు. ఆ సీమోన్ పేతురు చేతికి ఆయన రాజ్యపు తాళపు చెవులు ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వల విడిచిపెట్టినందుకు తాళపు చెవి దొరికింది. నువ్వు ఏం విడిచిపెడతావో దేవుని కొరకు. తాళపు చెవి అధికారాన్ని సూచిస్తుంది కూడా. సాధారణమైన ఒక జాలడిని ఒక చాలా ఉన్నతమైన అధికారిగా మార్చడం యేసు ప్రభులు వారికి సాధ్యమవుతుంది. ప్రభు కొరకు ఒకటి విడిచిపెడితే అనేకమైనవి దొరుకుతాయి. అది బైబిల్ చెప్తున్న ఫౌండేషన్. అది నాకు అది కావాలి ఇది కావాలని అంటే కష్టం. అంటే ఏంటి,
నేను రక్షణ పొందను, నేను ఊరికే వచ్చి ప్రార్థన చేయను. కొంతమంది వస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రార్థన కావాలి, ఆశీర్వాదం కావాలి, దేవుని రాజ్యం కావాలంటే అలా కుదరదు. వినండి, ఎవరు గొప్పవారు దేవుని యొక్క వాక్యం వినబోతున్నారు. మొట్టమొదటి విషయం, సమస్త జనముల కంటే మిమ్మల్ని గొప్పవారిగా చేస్తానని అనేశారు ఆయన. అబ్రహాంతో చెప్పిన మాటే మోషే ద్వారా చెప్పించారు ఆయన. యెహోషువతో చెప్పిన సంగతే అవునా, మళ్ళా పేతురు గారి ద్వారా ఆయన పలికించారు ఇంచుమించుగా. ఇప్పుడు శ్రమంలో ఉన్నాం, శోధనలో ఉన్నాం, త్రోసివేయబడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, అగ్ని లాంటి కొలిమిలో ఉన్నాం. కానీ రాబోయే రోజుల్లో మెప్పు, ఘనత, కీర్తి ఆయన పాత నిబంధన పరిషత్తులు ఎదుటయు, దేవదూతలు ఎదుటయు కలిగించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన పరిషత్తులకు మనం ఎవరో తెలియదు, ఆ కాలంలో మనం ఎక్కడ పుట్టాం. కానీ ఆయన సంకల్పం పెళ్లి కుమార్తెగా ఆయన ఎదుట, ఆయన ప్రక్కనే ఆ సంఘం, వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం, పెళ్లి కుమారుడైన యేసు ప్రభువుల ప్రక్కనే కూర్చున్నప్పుడు పాత నిబంధన పరిషత్తులు వచ్చి ఆ విందుకు మనం ఏర్పరచబడ్డాం, వారు పిలువబడ్డాం. పెళ్లి కుమార్తె వరుస వేరు, పెళ్లికి వచ్చిన ఆ విందుకు వచ్చిన వారి వరుస వేరు. వాళ్ళు పాత నిబంధన పరిశుద్ధులు, వాళ్ళు వస్తారు 7 సంవత్సరాల పెళ్లి విందుకి. కానీ పెళ్లి కుమార్తె అనబడిన నూతన శ్లీంగా సియోనుగా వారు ఉండరు. ఆ అర్హత బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తం వలన, బై ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకం వలన, అవున త్రోసివేయబడిన మనకు, తృణీకరించబడిన మనకు, ఎన్నిక లేని మనకు, వెర్రివారమైన మనకు, జ్ఞానం లేని మనకు, బలహీనులమైన మనకు, ఆయన దయచేత బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకు అది అనుగ్రహించబడింది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని మీరు నేను చిన్నవాడిని అనుకోమాకండి. నేను బలహీనురాల్ని, నేను నీచురాల్ని, నేను వెర్రిదాన్ని, నేను త్రోసివేయబడిన, తృణీకరింపబడిన వాడిని అని అనుకోవద్దు. కానీ మీ స్వభావంలో 2వ భావంలోకి వెళ్తున్నాను. ఒకటి దేవుడు చేసిన ప్రవచనం, ప్రమాణం. రెండోది మీ స్వభావంలో దేవుడు పిలిచాడుగా నన్ను, నా తట్టోడు లేడు అనుకోవద్దు అని అంటున్నారు. ఏసయ్య స్వయంగా చెప్పారు. ఎవరితో చెప్పారు? మనతో కాదు, మనకంటే ముందుగా డైరెక్ట్గా ఆయన కనబడి ఫిజికల్గా, భౌతికంగా ఆ 12 మందిని పిలిచారు ఆయన. పేరు పెట్టి పిలిచారు ఆయన, తనకిష్టమైన వారిని పిలిచారు ఆయన, తనతో ఉండుటకును తర్వాత దయ్యములను వెళ్ళగొట్టడానికి పిలిచారు ఆయన, తనతో ఉండడానికి పిలిచారు ఆయన. మై గాడ్, దేవునితో ఉండటం అంటే సాధారణమైన విషయం కాదు. చేపల మార్కెట్లో ఉండేవాళ్ళని, సుంకపు మెట్టు దగ్గర ఉండేవాళ్ళని, ఆయా పనుల్లో ఉండేవారిని, బోలుడం అంత జనసమూహం, బోలుడంతమంది, విస్తారమైన జనసమూహం మధ్య 12 మందిని పేరు పెట్టి ఆయనకి ఇష్టమైంది వారిని పిలవటం. బైబిల్ సెలవిస్తుంది అవునా, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వారు, దేవునికి ఇష్టమైంది మనల్ని పిలవటం. అందుకని ఆ పిలుపు మనదాకా వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన పక్కన ఐశ్వర్యవంతులున్నా పిలుపు వారి దాకా వెళ్ళలేదు. మన పక్కన జ్ఞానులున్నా పిలుపు అక్కడి దాకా వెళ్ళలేదు. మన పక్కన చాలా గొప్ప అధికారులు ఉన్నా కానీ వారి దాకా ఆ పిలుపు వెళ్ళలేదు. ఒకవేళ అనుకోండి, కానీ ఆ పిలుపు అవునా, ఆయన ఎక్కడో పరలోకం నుండి పిలుస్తే, ఎక్కడో బలిపీఠం నుండి పిలుస్తే, ఏ దేశంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏం చేస్తూ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎందుకో ఆయన పిలుపు మన చెవులకు వినబడింది. మన యొక్క హృదయం ఆయన పిలుపుకు లోబడి ఆయన తట్టు తిరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అయినప్పటికీ క్రింద చోటు కోరుకోమంటున్నారు ఆయన, చివరి స్థానం కోరుకోమంటున్నారు ఆయన, మొదటి స్థానంలోకి వెళ్ళొద్దు నువ్వు అని అంటున్నారు. ఆయనే వచ్చి నేను పిలుస్తారు, నా సహోదరుడా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటే, స్వభావంలో ఒక మార్పు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిస్తున్నారు ఆయన. ఎంత వాక్యం వింటున్నా ఒకవేళ మీ నేచర్ ఈ వాక్యం ద్వారా మార్చబడకపోతే, ప్రాచీన స్వభావంలో మీరు ఉన్నట్లే. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, అతిశయం సిలువ వేయబడింది. పౌలు గారు ఏమన్నారు? నాకు కలిగిన సమస్తమును, ఆయన ఒక గొప్ప ధనవంతుడు, ఆయన గొప్ప విజయవంతుడు, ఆయన ఇజ్రాయెల్ గోత్రంలో పుట్టినవాడు, ఆయన ధర్మశాస్త్ర పండితుడు, ఆయన ఏమన్నారంటే, నాకు కలిగిన సమస్తమును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును కోరగోరి సమస్తమును పెంటతో సమానంగా ఇచ్చుతున్నాను,
అన్న తలంపులో నుండి అవి డిలీట్ చేయబడ్డాయి. మీ తలంపులో ఇంకా ఉన్నాయా? మీరెవరు? మీ స్థితి ఏమిటి? మీ ఐశ్వర్యం ఏంటి? ఈ మాటలు వింటున్న మీరు స్వభావంలో తగ్గింపు. పరిశుద్ధాత్మ రెండోది వాక్యం ద్వారా దేవుడు స్వభావాన్ని మారుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి స్వభావంలో మార్పు కలిగిస్తున్నారు, మనకు నూతన స్వభావం కలుగు చేస్తున్నారు, చివరి స్థానం కోరుకోమంటున్నారు. అంటే ఎక్కడికైనా వెళ్తే ఆఖరిలో కూర్చోవాలా? మ్యాక్సిమం అలాగే చేయాలి. వాళ్ళే వచ్చి పిలుస్తారు. పిలవపోయినా పర్వాలా, నేను స్టేజీ మీద ఉండాలి. దాని గురించి ఏం చెప్పారు చెప్పనా? యేసుప్రభుడు వారు పరిశీలంట, ధర్మశాస్త్ర ఉపదేశకులంట, అవునా, అగ్రస్థానాలు కోరుకుంటారని అన్నారు ఆయన. ఆయన హెచ్చరిక చేస్తే ఏమన్నారంటే, వాళ్ళు అగ్రపీఠాలు కోరుకుంటారంట. వారు పెద్దవారిగా మేము ఉండాలి, పైన కనబడాలి అని వారు కోరుకుంటారు. మీరైతే అలా ఉండొద్దు అన్నారు. అంటే పరిశీల స్వభావం కంటే క్రొత్త నిబంధన పరిశుద్ధుల స్వభావం వ్యత్యాసంగా ఉండమని దేవుడు సెలవిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు వారు గొప్పవారు అవుతారు. దేవుని యొక్క వాక్యాన్ని పరీక్షిద్దాం. ఎవరు గొప్పవారు? నీలో నేను గొప్పవాడిని అవ్వాలని కోరుకుందా? నువ్వు గొప్ప జనమే బైబిల్ ప్రకారంగా. అవునా? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనం పుట్టాం, పరిశుద్ధాత్మ మూలంగా మనం పుట్టాం. అంత గొప్ప, అవునా, దేవుని యొక్క గర్భంలో పుట్టిన మనం స్వల్ప జనం ఎలా అవుతాం? గొప్ప జనం. పైగా అబ్రహాం యొక్క వారసత్వంలో ఉన్నాం, గొప్ప జనం. అయినప్పటికీ ఎవరు గొప్పవాళ్ళు? శిష్యులనైనా సరిచేసేసారు. జబదయ్య కుమారులైన యాకోబు యోహానులను ఆయన గద్దించారు, హెచ్చరించారు. అలా మీరు కోరుకోవద్దు, నేను తాగే పాత్రలోది మీరు తాగలరా? నా తాగుతామన్నారు, మీరు తాగలరు కానీ, అంటే నాతో పాటు శ్రమ అనుభవించగలరు కానీ. మీలో మీకు ఎందుకు వచ్చేసింది ఈ ఆలోచన? ఎవరు గొప్పవారు తెలియపరిచారు ఈ యూట్యూబ్ ద్వారా, ఈ రెండో ఈ ఆరాధన ద్వారా, మళ్ళా దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎవరు గొప్పవారు అనగా దేవుని పిలుపుకు లోబడిన వారు, దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టిన వారు గొప్పవారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేశాన్ని, జనాన్ని, స్వజనాన్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమనంగాని వీళ్ళ సంగతి ఏమిటని ఆలోచించలా. వెంటనే లేచి దేవుడు చూపించిన దేశానికి, అప్పటికి చెప్పలా నేను చూపించబో దేశమని అన్నారు కానీ ఫలానా దేశమని చెప్పలా. ఎందుకు అడ్రస్ చెప్పలేదంటే అసలు లెగుస్తాడో లేదో, ఆ దేశం పేరు చెప్తే లెగుస్తాడో లేదు. అడ్రస్ చెప్పకుండా నేను చూపించబో దేశమని అని అన్నారు. చాలా చిత్రంగా ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క ఆయన దేవుడును మన దేవుడును, యేసుక్రీస్తు యొక్క తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ఆ మాటలు చదువుతున్నాం. ఆది కాండం 12 మొదటి వచనం. ఎవరు గొప్పవారు అనగా చదువుతున్నాం. ఆది కాండము 12:1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. చూపించు దేశం అన్నారు ఆయన. నేను చూపించిన దేశానికి, పేరు చెప్పిన దేశానికి వెళ్ళోనన్న, నేను చూపించు దేశమునకు. ఆయన లెగుస్తే అంటే ఆ సైకాలజీ మారిపోతుంది. ఇక తన తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, తన బంధుజనాన్ని వదిలిపెట్టాలి, తన దేశాన్ని వదిలిపెట్టాలి, కొత్త ప్రాంతానికి వెళ్ళాలి. మనం అందరం కొత్త ప్రాంతానికి వెళ్ళడం కొరకు దేవుని చేత పిలుపు అందుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎప్పుడు బయలుదేరాలి అని అంటే బయలుదేరాం. రక్షణ పొందినవారు దేవుని యొక్క పరలోక సంబంధమైన పిలుపునకు, పరిశుద్ధమైన పిలుపునకు,
అవునా ఉన్నతమైన పిలుపునకు లోబడిన వారు బయలుదేరారు. ఈ ఆరాధనలో ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఇక్కడే ఉండిపోతాం ఇదే శాశ్వతం అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఒక 100 సంవత్సరాల వరకే ప్రస్తుత కాలాన్ని బట్టి ఆయుష్కాలం ఇవ్వబడింది ఇంచుమించుగా. దాని తర్వాత ఆ క్రొత్త దేశానికి మనం వెళ్ళాలి. అందుకనే దానికి 3 పేర్లు పెట్టబడ్డాయి. ఒకటి నూతన భూమి, కొత్త భూమి, కొత్త ప్రాంతం. అబ్రహాం కొత్త ప్రాంతానికి వెళ్ళాలి. రెండోది నూతన ఆకాశం, మూడోది నూతన యెరూషలేము. ప్రాంతాన్ని మారుస్తున్నారు. పాతది వదిలిపెట్టడం కొరకు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక లోబడతాడా లేదా పిలుపు నాకు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనం చదవబడుతుంది. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. పిలుపుకు లోబడిన వాడు గొప్పవాడు. నీ పిలుపుకు నీవు లోబడితే ఎవరు గొప్పవాళ్ళు? దేవుని పిలుపునకు లోబడిన వాడు గొప్పవాడు. రక్షణ పొందడం కొరకు తీర్మానం చేసుకున్నవాడు గొప్పవాడు. కనబడని ఆ రాజ్యాన్ని మనోనేత్రాలతో చూచుచున్నవాడు గొప్పవాడు. చూచి నన్ను నమ్మిన వారు కాదు, చూడక నన్ను నమ్మువారు ధనులని చెప్పారు దేవుడు. కనుక భూ సంబంధమైన లోకం యావత్ ప్రపంచం మనకు కనబడుతుంది, కానీ పరలోకం, పరలోక సంబంధమైన మహిమ, ఆ రాజ్యానికి సర్వాధికారి అయిన దేవుడు యేసుప్రభులు వారు పరిశుద్ధాత్ముడు మనకు కనబడరు. దర్శనాల్లో కనబడుతూ ఉంటారు. కొంతమందికి స్వప్నంలో కనబడుతూ ఉంటారు. కొంతమందికి అవునా ప్రత్యక్షమై కూడా కనబడతారు. కానీ వాక్యం ద్వారా దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడంతా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడినట్లుగా ఇది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే సమయం అంతా చదివే సమయంలో ఆయన మనకు కనబడతానే ఉంటారు. ఇంకేముంది? రాకడ కానీ జరిగిందంటే ముఖాముఖిగా బైబిల్లో ఉన్న కొరింథి పత్రికలో వ్రాయబడిన ప్రవచనం ప్రకారంగా ఇప్పుడు అద్దంలో చూచినట్లు చూస్తున్నాం, కానీ అప్పుడు ముఖాముఖిగా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ప్రవచనాలు నెరవేర్చే దేవుడు ఆయన. నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే ఏమడగాలి? కొన్ని ఒక్కడే వెళ్ళమన్నారా? ఒక్కడే వెళ్ళిపోతాడా? తన వెనకాలే తన భార్య రావాలి. తన ఇంట అలవర్చబడిన 318 మంది రావాలి. తన బంధువైన లోతు, ఆయన భార్య, ఆయన కుటుంబం బయలుదేరాలి. ఇంత పెద్ద పరివారాన్ని తీసుకొని ఏ దేశానికి వెళ్ళను ప్రభువా అని అన్నలా పిలుపుకు లోబడ్డారు. లోబడిన తర్వాత ప్రభువా అతనితో మాట్లాడారు. అతను ఏ దేశానికి వెళ్ళాలి అనేది వారు కనాను దేశానికి వచ్చి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ నుంచి కొన్ని వాగ్దాన దేశంలో అవును ఆయా ప్రాంతాలు బేతేల్ హాయ్ అలాగున మధ్యలో గుడారాలు వేసి నెగేబ్ దక్షిణ పాలస్తీనా అంటారు దాన్ని. అలాగున ఆయన ప్రయాణం చేస్తూ వచ్చారు. అవసరాన్ని బట్టి ఐగుప్తుకి వెళ్లాల్సి వచ్చింది. అలాగున ఆయన తిరిగారు. దూరం నుండి కనాను దేశాన్ని ఆయన చూశారు. ఇస్సాక్ చూశారు. అబ్రహాం షారా, ఇస్సాక్ రిబ్కా, యాకోబ్ లేయా, రాహెల్ లేదా వాళ్ళు చూశారు. చూసి వందనాలు చెప్పారు. ఆయన దేవునికి వందనాలు చెప్పారు, సాగిల పడ్డారు. ఆ దేశం చూసి వారు వందనములు చెప్పిరి అని వ్రాయబడింది. వారు గుడారాలలో నివాసం చేస్తూ వచ్చారు. మనం శరీరమైన గుడారాలలో నివాసం చేస్తున్నాం, తాత్కాలికమైన ఇల్లితి. అందుకనే మట్టితో చేశారు దేవుడు. కానీ ఆ మట్టిలోనే అవును ఆ రక్తమాంసాల్లోనే తన యొక్క పరిశుద్ధాత్మని మహిమైశ్వర్యాన్ని పంపి కాగా ఆయనలో అనగా యేసుక్రీస్తులో మీరు కూడా అనగా సంఘంగా మార్చబడిన వారు కూడా అవును ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు. ఈ మట్టిలోనే సియోనును కడుతున్నారు ఆయన. స్తోత్రం చెప్పని గట్టిగా. ఈ మట్టి శరీరంలోనే ఆయన యొక్క నివాసమైన నూతన యెరూషలేముని నిర్మిస్తున్నారు ఆయన.
అదానికి ఇష్టమైంది. ప్రస్తుతం ఉన్న సియోను నూతన శ్రేయం దేవుని యొక్క నివాసం సభాపర్వత మహారాజు పట్టణం ఆ నగరం ఫస్ట్ ఎటర్నిటీకి సంబంధించింది, ఆది నిశ్చయానికి సంబంధించింది, రాబోచిన నిత్యం ఫోర్త్ కమింగ్ ఎటర్నిటీ రాబోయే నిత్యత్వం మొదలవబోతుంది. చాలా త్వరగా అవునా నూతన భూమి నూతన ఆకాశం నూతన శ్లీం సియోన్ అని పిలువబడే నిత్యత్వం మొదలవుతున్నాయి. దానిని రక్తమాంసాలతో నూతన శ్లీంని సియోను ఆయన కడుతున్నారు. రక్తమాం కాదు, క్షమించండి, రక్తమాంసాల శరీరంలో పరిశుద్ధాత్మ మూలంగా కడుతున్నారు. అందుకని ప్రభు రాకడ జరిగినప్పుడు ఈ రక్తమాంసాల శరీరం నుండి అక్షయతలోకి వెళతాం. క్షయతనున్న ఈ శరీరం అక్షయతను ధరించుకోబోతుంది. ప్రైజ్ ద లార్డ్. రక్తమాంసాలు ఒకరోజు చచ్చిపోతాయి, మర్చ్యమైనది ఒక రోజున అమర్చ్యతను ధరించుకోబోతుంది, బలహీనమైనది ఒక రోజున బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైనది ఒక రోజున ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది, అవున భూ సంబంధమైన ఒక రోజున పరలోక సంబంధమైనదిగా లేపబడుతుంది. మనం మార్పు పొందబోతున్నాం. పిలుపుకు లోబడ్డారు. ఇప్పుడు చెప్పంటారు ఎంత గొప్ప చేశారు, చెప్తాను. పరిశుద్ధ గ్రంథం ద్వారానే ఆధారం, దేవుని యొక్క వాక్యం బేస్, దేవుని యొక్క వాక్యమే. ఏం చేశారంటే ఆయన పాత నిబంధన పరిశుద్ధులు అబ్రహాంకి ముందు పాత నిబంధన పరిశుద్ధులు మెతుషిల నోవాహు హానోకు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు ఆయన మొదటగా పెట్టకుండా తన దాసులైన మోషేతో హోరేబు పర్వతం దగ్గర అగ్నిజ్వాలల్లో నుండి ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు అగ్నిజ్వాలల నుండి మాట్లాడతారు ఆయన. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కడ జరుగుతుంది అక్కడి నుంచి మాట్లాడతారు ఆయన. హృదయాలలో దేవుని ప్రేమ అనే పరిశుద్ధాత్మను అందుకే కుమ్మరించారు ఆయన. అక్కడ నుండి ఆయన మాట్లాడుతూ మొదటి పేరు ఏం చెప్పారో చెప్పిన, అయ్యా నేను వెళుతున్నాను, వెళ్ళమంటున్నావు ఫరో, మీ దేవుని పేరేంటి, ఎవరు ఆయన అని అంటే నేను ఉన్నవాడను అని అనమన్నారు. తర్వాత ఏమన్నారు చెప్పిన, నేను అబ్రహాం దేవుడు, ఐఎమ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఇసాక్ అండ్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ జాకబ్. తండ్రిని అబ్రహాం తండ్రి కదా, ఇసాకుకి మనవణ్ణి, ఇసాకు తండ్రి కదా యాకోబ్కి, ఆ అనుబంధం కొనసాగిస్తూ వారసత్వం కొనసాగించే దేవుడు. అందుకే మన పిల్లలను మన దేవుని వైపు త్రిప్పాలి. తొట్టిల్లిపోతూ ఉంటారు, ఆయన వైపు తిప్పటమే మన పని. మనం తొట్టిల్లినోళ్ళం, ఒకప్పుడు మనమేమి నీతివంతులం కాదు. అబ్రహాం పేరు, హానోకు పేరు, నేను హానోకు దేవుడను, దానికి ముందు మెతుషిలా దేవుడను, దాని ముందు అవునా, దాని తర్వాత నోవాహు దేవుడని అనాలి. ఏమన్నారు చదువుతాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. మోషేతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ అబ్రహాంని ఆయన గొప్ప చేశారు. అక్కడ ఎవరు గొప్పవారు, పిలుపుకు లోబడి ఉంటే అబ్రహాము, లోబడిపోయి ఉంటే గొప్పవారు చేసిగా ఆయన పేరే ప్రస్తావించేవాళ్ళు కాదు. చదువుదాం, నిర్గమకాండము 3 అధ్యాయంలోకి వెళుతున్నాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండము 3 అధ్యాయము చెప్తాను. 16 వచనం చదవబడుతుంది. మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను, నిరంతరము నా నామం ఇది, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇజ్రాయేలీల పితలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని. దేవునికి మాత్రమే రెండు చేతులెత్తి మహిమ చెల్లించండి. ఇజ్రాయెల్ ప్రజలందరికీ తెలియాలి అబ్రహాము దేవుడు. చూసారా, ఇంకో మాట చెప్పమంటారా, భలే ఉంటే చిత్రంగా దేవుని యొక్క మాటలు ఎంత, వారి దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట ఆయన. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో ఒక మాట రాయబడింది, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. వారి దేవుడు అనడానికి ఆయన చదువుదాం,
11-16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అంటే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడరు దేవునికి మహిమ కలుగును గాక ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్నము సిద్ధపరిచియున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక మరలా మోషేతో మాట్లాడుతూ అబ్రహాం పేరు ప్రస్తావించారు చెయ్యెత్తి ప్రమాణం చేశానయ్యా వా మామూలుగా ఆయన నోటి మాటే ప్రమాణం ఆయన వాక్యమే వాగ్దానం ఏ ఏమన్నారు చెయ్యెత్తి ప్రమాణం చేశారంట ఎవరితో మీ పితరులైన అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో అక్కడ కూడా అబ్రహాంని ఘనపరిచారు ఆయన చదువుదాం 6వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనం చదవబడుతుంది ఎక్సోడస్ చాప్టర్ 6 వర్స్ 8 నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మను రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను దేవునికి స్తోత్రం చెప్పండి అవునా ఆయన అబ్రహాం పేరు మోషేతో చెప్పారు మోషే అహరోనుతో చెప్పుంటారు అవునా ఇజ్రాయెల్ ప్రజలందరికీ తెలియపరిచారు ఎక్కడ ఎవరు గొప్పవాడు పిలుపుకు లోబడినవాడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రక్షణ పొందమని గతించిపోతున్న లోకంలో నశించిపోతున్న ఈ యుగంలో అవునా కొట్టుకుపోబోతున్న మనుషుల ఎక్కడ కొట్టుకుపోతారు పాతాళంలోకి అగ్నిగుండంలోకి వారి మధ్య నుండి రక్షణ పొందమని పిలుస్తున్నాడు యేసు క్రీస్తుని ఈ లోకమునకు దేవుడు ఎందుకు పంపించారంటే మనుషులు రక్షణ పొందాలి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అబ్రహాం లోబడ్డారు ఎందుకంటే అబ్రహాం ఉంటున్న ఆ కల్దీవుల ఊరిలో ఆ బాబిలోన్లో దేవుని యొక్క ప్రత్యక్షత లేదు నువ్వు బబులోన్లో ఉన్నావా దేవుని యొక్క ప్రత్యక్షత లేదు నువ్వు కల్దీవుల ఊరిలో ఉన్నావా దేవుని ఎరుగని జనం మధ్య ఉన్నావా నువ్వు గొప్ప జనం కాదు నేను గొప్ప చేయాలని దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్లుగా నీ దగ్గరికి వచ్చారు కల్దీవుల ఊరిలో చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడారు చూడండి వెంటనే లేచాడు సర్దుకున్నారు షారా అబ్రహాములు బయలుదేరిపోయారు లోతుతో ఆయన కుటుంబంతో తన ఇంటనున్న పరివారంతో అది లోబడటం అంటే విధేయత ఎక్కడుంటుందో విజయం అక్కడ ఉంటుంది నువ్వు జయం పొందాలంటే యు షుడ్ ఒబే ది హైయెస్ట్ కాలింగ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ అయిపోయిందా పరిశీలతో మాట్లాడుతూ ఆయన చూడండి పునరుత్థానము లేదని చెప్పాడు సద్దికయులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే ఏమన్నారో చెప్పన వాళ్ళకు కూడా అబ్రహాం పేరు చెప్పారు ఆయన కొత్త నిబంధనలు కూడా అబ్రహాంని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 31-32 మత్తయి సువార్త 22వ అధ్యాయం 31-32 మృతుల పునరుత్థానమును గురించి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడిని దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకంలోనూ గొప్ప జనంగా చేశారు అంతేకాదండి అబ్రహాంని ఇస్రాయల్ ప్రజలందరి ఎదుట మోషే అహరోనుల ఎదుట సద్దుకయ్యలు పరిశీల ఎదుట గొప్ప వ్యక్తిగా మార్చడం మాత్రమే కాదు అబ్రహాము కల్దీవుల ఊరిలో ఉన్నప్పుడు ఆయన పేరు అబ్రామ్ హా ఉండదు అబ్రామ్ అనే మాటకు గౌరవనీయుడైన ఏ రెస్పెక్టెడ్ ఆర్ రెస్పెక్ట్ఫుల్ ఫాదర్ గౌరవనీయుడైన తండ్రి అతని యొక్క వంశంలో నాహోరు అవునా ఆ వంశావళిలో అతని ఇంటి వరకు అతను చాలా గొప్పవాడు అక్కడి వరకు కానీ వచ్చిన తర్వాత అబ్రహాం అయ్యా నా పేరు బాగలేదు కానీ కొంచెం మార్చరాదా అని అనలా ఎందుకో చెప్పిన అబ్రహాం అడగల ఎందుకంటే తనను పిలిచిన దేవుడు తనను ఎలా నడిపిస్తున్నారో అబ్రహాం గమనిస్తున్నారు గ్రహిస్తున్నారు గమనించండి గ్రహించండి గమనించడం వేరు రియలైజేషన్ వేరు అబ్జర్వేషన్ అండ్ రియలైజేషన్ గమనించారు గ్రహించారు దేవునికి మహిమ కలుగునుగాక వెంటనే కూడా మార్చల
అధ్యాయాల ప్రకారంగా 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంని పిలిచారు. కానీ 17వ అధ్యాయంకి అప్పటికి పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు, 80లో మార్చిలా, 85లో మార్చిలా, 90లో మార్చిలా, అవునా 95లో మార్చిలా, 100 సంవత్సరాలకి దగ్గరగా వెళ్ళబోతున్నప్పుడు ప్రణాళిక చూడండి. అబ్రహాం యొక్క గర్భం తెరవాలి, శారా యొక్క గర్భం బలపరచబడి తెరవాలి. కాబట్టి అప్పుడు పేరు మార్చారు, హా కలిపారు. హా అనగా అనేక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా కూడా హా ఉంటుంది, అబ్రహాం పేరులో హా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీ పేరు ఇక మీదట అబ్రాం అనబడదు, అబ్రహాంగా మారుస్తున్నాను. అబ్రాం అనగా అనేక, గౌరవనీయుడైన తండ్రి. అబ్రహాం అనగా అనేక జనములకు తండ్రిగా మార్చారు, కొన్ని కోట్ల మందికి తండ్రిగా మార్చారండి. ఎంత గొప్పవాడయ్యారు ప్రియ దేవుని బిడ్డ. నీ స్వభావం నేను తగ్గించుకుంటుంది, అవునా, నేను నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు. దేవుడు ఎవరు గొప్పవాడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని పిలుపుకి లోబడి నువ్వు వస్తే నేను గొప్ప చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పరలోక రాజ్యంలో కూడానండి, ఆయనకంటే ముందు మనస్సాక్షి కాలంలో జీవించిన, అవునా, ఆ పరిశుద్ధులు ఉన్నారు. చెప్పాను కదా, హానోకు, ఆ తర్వాత మెథుషిల, తర్వాత నోవాహు, ఇంకా కొంతమంది పరిశుద్ధులు మనం చదువుకుంటే వెళ్తే ఆదికాండం 5వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు కొంతమంది పరిశుద్ధులు కనబడతారు. కానీ ఏమన్నారంటే, తూర్పు నుండి పడమర నుండి అనేకులు వచ్చి పరలోకమందు కూర్చున్న, స్తోత్రం చెప్పని గట్టిగా, పరలోకమందు కూర్చున్న అబ్రహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబ్తోనూ వారి వరుసలో కూర్చుంటారన్నారు. ఇక్కడ గొప్పవానిగా చేసిన దేవుడు ఎవరు గొప్పవారు? పిలుపుకు లోబడిన వారు గొప్పవారు. నువ్వు పిలుపుకు లోబడితే, బైబిల్లో ఇంకో చోట యోహాను స్వతస్వార్థులు ప్రభు అన్నారు, పరలోక రాజ్యంలో అత్యల్పుడైన వాడు ఎవరన్నంటే మరు మనస్సు పొందిన వాడు అని అన్నారు ఆయన. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే, బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు అన్నారు ఆయన. స్త్రీలు కన్న వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. అయినను పరలోక రాజ్యంలో తన్ను తాను తగ్గించుకున్నవాడు, నేను అనేది ఉన్న చోట ప్రభు ఉండరండి, మేము అన్న చోట ప్రభు ఉంటారు. హల్లెలూయా. నేను అన్నవారు ఆత్మీయంగా పతనమైపోయారు, అవునా, ఫిజికల్గా కూడా వారు నష్టపోయారు. నేను అనేది తీసేసేయండి, మనము అనేది చేర్చండి. ఎవరిని మాట్లాడుకున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనము మన పోలికలో మన స్వభావం చెప్పున నరులను సృజించము, రండి అని మాట్లాడు. మనము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు వ్యక్తులు కలిసిన దైవత్వం, ద మోస్ట్ హోలీ అండ్ అన్డివైడెడ్ అండ్ బ్లెస్సెడ్ ట్రినిటీ, విభాగింపబడని, విడదీయచేయాలని మహాపరిశుద్ధమైన త్రిత్వం, తండ్రి అయిన దేవుడు గాడ్ ద ఫాదర్, కుమారుడైన దేవుడు గాడ్ ద సన్, అండ్ పరిశుద్ధాత్మ దేవుడు గాడ్ ద హోలీ స్పిరిట్, వాళ్ళే మనము అని మాట్లాడుకున్నారు. ఎక్కడైనా మీరు చదివితే నేను అనే మాటలో మీరు చదువుకొని చాలా చోట్ల అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ప్రత్యక్షమవుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి 8వ అధ్యాయం ప్రకారంగా తీసుకొని వెళ్ళి అబ్రహాంని ప్రలోకంలో కూర్చోపెట్టారు ఆయన. అవునా, ధనవంతుడు పాతాల నుండి చూస్తూ ఉంటే అక్కడ అబ్రహాం కనబడుతున్నారు, తర్వాత లాజరు కనబడ్డారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఏం చెప్పాను? మత్తయి 8:11 అనేకులు, కాదండి, 11, ఎస్, అనేకులు, ఎస్, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. మనం ఇంచుమించు దేవుని యొక్క వాక్యాన్ని పూర్తి చేస్తున్నాం. ప్రభునందు మిగిలిన 2 భాగాలు, ఇది మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం వచ్చే వారంలో మనం వినబోతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎవరు గొప్పవారు? దేవుని యొక్క రాజ్యాన్ని కోరుకున్నవారు గొప్పవారు, పిలుపుకు లోబడిన వారు గొప్పవారు. లోకంలో గొప్ప జనంగా మార్చారు, ఆ తర్వాత పరలోకంలో కూర్చున్న వారి పేర్లు ప్రస్తావిస్తూ అబ్రహాంతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ, తండ్రి అయిన దేవుడు అబ్రహాం పేరు ప్రస్తావించారు, కుమారుడైన దేవుడు కూడా అబ్రహాం పేరు ప్రస్తావించారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పిలుపుకు లోబడితే అది దేవుని పిలుపు, మనుషుల పిలుపు కాదు. నువ్వు పిలుపుకు లోబడితే నిన్ను కూడా దేవుడు అలా ఘనపరుస్తారు.
దేవుడు మనల్ని ఘనపరచాలనే దేవుడే గాని మనల్ని కింద పడవేసే దేవుడు కాదు. ఎవరిని కింద పడేశారు? ఇదిగో తేజో నక్షత్రమా, నిన్ను కింద పడేస్తున్నాను అన్నాడు. సాతాన్ని కింద పడేశారు. సాతాన్ ఎప్పటికీ కిందే ఉంటాడు, మనం ఎప్పటికీ పైనే ఉంటాం. మనల్ని ఈ లోకంలో అన్ని విధాలుగా నూరంతలుగా ఘనపరుస్తారు. రాబోయే కాలంలో ఎక్కడ ఉంచుతారో చెప్పనా? నూతన భూమి కంటే, నూతన ఆకాశం కంటే. అందుకే మహిమగల సంఘం యొక్క ఆధిక్యత గొప్పది. నూతన యెరూషలేములో ఉంచుతారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకుల్ని నూతన యెరూషలేము పైన ఉన్న కొండ శిఖరం దేవుని సింహాసనం సియోన్లో ఉంచుతారు ఆయన. మన స్వభావంలో ఒక మార్పు అడుగుదాం, తరలించుదాం, ప్రార్థన చేసుకుందాం. మన వినికిల్లో ప్రభు తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడి కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచిన ఎదుట మనల్ని నిలబెట్టుదురుగాక. ఆమెన్. మోకరిద్దాం. నీళ్ళ వీలైతే మోకరించండి, లేకపోయినా పర్వాలా. కుర్చీ మీద నుంచి లేచి నిలబడదాం. దేవుని యొక్క సన్నిధిలో చేతులు జోడిద్దాం, చేతులు ఎత్తుద్దాం, కృతజ్ఞత కలిగి. లెట్ అస్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్. చేతులు ఎత్తుద్దాం, ఎందుకంటే కల్దీయులు అనే ఊరిలో ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చినట్లుగా ఈ లోకంలో ఉన్న మన దగ్గరికి దేవుడు వచ్చారు, మనల్ని పిలిచారు. ఉన్నతమైన పిలుపు, రఫా రుణస్థుల. ఈ పిలుపు ప్రకారంగా నడుచుకుంటాం. పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధంగా జీవించుతాం, ఉన్నతమైన అనుభవాల్లో ఉంటాను. పరలోక సంబంధమైన పిలుపు, భూ సంబంధమైన వాటికి నేను దూరంగా ఉంటాను. నన్ను పిలిచావు, నన్ను గొప్ప చేయాలనుకున్నావయ్యా, నా నామాన్ని గొప్ప చేస్తాను, గొప్ప చేయి మొదలు పెడుతున్నాను. సమస్త జనముల రాకడలో నన్ను గొప్ప చేయబోతున్నాను. రుణస్థుల చేతులు ఎత్తి చెప్పండి. రుణస్థుల చేతులు జోడించి, చేతులు జోడించి, క్షమించమని అడగండి. నేను చాలా గొప్పవాడిని, గొప్పదానని నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. నేను ప్రథమ స్థానం, మొదటి స్థానం కోరుకుంటున్నాను, అగ్రపీఠాన్ని కోరుకుంటున్నాను. కింది చోట్ల కూర్చోమన్నారు, పై చోటు వైపు చూడొద్దన్నారు. పిలిచిన ఆ విందు ప్రధాని, ఆ తండ్రిని చూడమన్నారు. మిమ్మల్ని చూస్తున్నాను, నన్ను క్షమించండి. నా స్వభావంలో మార్పు తేవాలని ఎవరు గొప్పవారో మాతో మాట్లాడుతున్నారు. చేతులు ఎత్తండి. అయాయిక మీద నా స్వభావంలో నేను గొప్ప అని అనుకునే నా కులాన్ని బట్టి అవ్వచ్చు, నీ యొక్క బంధుబలగాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఖండబలం, అండబలం, నీ సర్కిల్ని బట్టి నేను గొప్పవాడిని కాదయ్యా. మీరు నన్ను ఘనపరుస్తారు. ఇక మీదట నేను నన్ను తగ్గించుకుంటున్నాయా, నేను హెచ్చించుకుంటున్నాను, కానీ నన్ను నేను తగ్గించుకుంటున్నాను. దేవుడు మన వినికిడిలో, మన హృదయాలలో తన మాటలను నాటి, ఆయన మాటలను ఆశీర్వదించి, ఆయన వినుచుండగా ఆయన మహిమగల సన్నిధిలో మన తీర్మానాలను దర్శించి, మనకు నూతన స్వభావం, దివ్య స్వభావం దయచేసి మనల్ని ఆయన సంకల్పంలో గొప్ప చేదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు ప్రభు రాజ్యమే. మీకు స్తోత్రాలు రాజా. త్రిహయా త్రిణీకరింపబడినమే మేము నా తండ్రి, బలహీన ఉన్న మేము నా తండ్రి ప్రభు రాజ్యమే. అయా మమ్మల్ని ప్రేమించిన తండ్రి ప్రభు రాజా, రాబోతున్న ఈ యుగములు నా తండ్రి మెప్పును, ఘనతను, కీర్తిని అయా తెప్పించబోతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. క్రింద ఉన్న మమ్మల్ని నా తండ్రి ప్రభు, మీ పిలుపు చేత నా తను పిలిచిన తండ్రి, ఉన్నతమైన స్థానములో నమ్మ అయా మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మేము తగ్గింపబడిన తండ్రి ప్రభు, మీ చేత హెచ్చింపబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీ చేత నా తండ్రి ప్రభు, అయా గనులుగా మార్చబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు, అబ్రహామును పిలిచిన దేవాను మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని అందరినీ పిలిచారు తండ్రి, మీరు ఉన్నతమైన పిలుపుతో పిలిచారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని అందరినీ నూతన యెరూషలేముకు, సియోనుకు నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి, మా బిడ్డలందరినీ ఆశ
ఆశీర్వదించమని కొనుచ్చిన దీవించమని కొనుచ్చిన అంతని మీ దీవెనతో నింపమని కొనుచ్చిన అంతని సమకు స్తోత్రాలాజా మీ మహిమల రాకటకు రాసరాకటకు అందని ఆయత్తపరిచి మీరే ఘనత వెంచమని నజరైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ కన్నులు మూసుకుందాం చేతులు జోడిద్దాం ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక హల్లెలూయా ప్రభువుకు స్తోత్రాలు ఆమేన్ ప్రభువు స్తోత్రం ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి